हेलो गाइस वेलकम टू अवर चैनल। सो मनम लास्ट वीक अंता क्लॉक टावर दग्गर कवर चेसानु पीटीसी नडवन दग्गर ओक 2-3 वीक्स नुंचि कवर चेयलेदु। सो इक्कड एला उन्नानु चेप्पेसि मी कोसम वीडियो अन्नमाट। सो प्रेजेंट अयिते मनम पीटीसी दग्गर 4 रोड दग्गर उन्नाम अन्नमाट। सो 4th रोड दग्गर मोत्तम क्लोज चेसारु, क्लोज चेसि सुमारु 2-3 वीक्स अवुतुंदि। मोत्तम 2 व्हीलर राककुंडा मोत्तम డ్రైనేజ్ వర్క్ ఏదో వేస్తున్నారు, వర్క్ జరుగుతుంది। సో క్లాక్ టవర్ దగ్గర అయితే ఎలా పెట్టారు మొక్కలు, ఇక్కడ పెట్టారు మొక్కలు, అలాగే పూల చెట్లు చూడండి, అప్పుడే ఇక్కడ ఇక్కడ చూపి చూడండి, అప్పుడే పూల చెట్లకు మొక్కలు కూడా వచ్చేస్తాయి। సో పూల చెట్లు అండి, మధ్యలో పెద్ద చెట్టు, అవతల చిన్న చెట్లు అన్నమాట। సో పీటీసీ దగ్గర అలాగే ఇక్కడ మీకు చెప్పాను కదా, 4th రోడ్ క్లోజ్ అయిపోయింది, వర్క్ అయితే జరుగుతుంది। ఈ వీడియో తర్వాత మనం అండర్ పాస్ బ్రిడ్జ్ తీద్దాం, ఎందుకంటే దగ్గర 1 మంత్ ఏమైంది। ఇక్కడ కామెంట్ అడుగుతున్నారు అండర్ పాస్ గురించి అప్డేట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు, ఇక్కడ ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను। సో క్లాక్ టవర్ బ్రిడ్జ్ అక్కడ దాకా ఆటోలో అట్లా వెళ్ళొద్దాం, చూద్దాం ఎక్కడెక్కడ ఏమేమి వర్క్ ఉంది మిగిలింది అని చెప్పేసి, సరేనా। సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, 100,000 సబ్స్క్రైబర్స్కి 10,000 దూరంలో ఉన్నాము, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, లైక్ చేసి ఎక్కువ రికమెండ్ చేస్తుంది, ఇంకా ఎక్కువ సోది సొల్లు ఆపేసి మనం వెళ్ళిపోదాం। సో ఇదంతా 4th రోడ్ అండి, క్లాక్ టవర్ బ్రిడ్జ్, మనం పీటీసీ నడవక దగ్గర ఉన్నాం కదా, ఇదంతా 4th రోడ్ అన్నమాట। సో డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ, 2-3 వీక్స్ ఏమైంది, రోడ్ క్లోజ్ చేశారు, చాలా ఇబ్బంది పడుతున్నారు। 5th రోడ్ నుంచి లేకుంటే 2nd రోడ్ నుంచి అటువైపు రావాలి, ఇదే అనమాట మెయిన్, మనకు 4th రోడ్ ఇక్కడ బ్లాక్ చేసేసారు, అంతా ఇలా వర్క్ జరుగుతుందండి। ఈ షాపులు ఇలా వెళ్ళాలి ప్రెస్ చేసి। సో అలాగే ఈ రోడ్ ఉంది కదా సర్వీస్ రోడ్, ముందర మనకు చాలా 2nd రోడ్ నుంచి 1st రోడ్ వరకు సూపర్గా తార్ రోడ్ వేశారు, మనం అక్కడికి వెళ్ళి చూద్దాము। సో మొత్తానికి అయితే క్లాక్ టవర్ బ్రిడ్జ్ అండి ఇదంతా। సో చాలామంది తెలిసి తెలియక వెళ్తున్నారు తెలియదు, కానీ బైక్ వేసుకుని మాత్రం వెళ్ళిపోతున్నారు, చాలామంది అడుగుతున్నారు ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయిందని చెప్పేసి, అంటే వెళ్ళిపోతున్నారు ఓపెన్ అయింది అనుకోని। సో ఇదే అండి చెట్లు అన్నమాట, సూపర్గా పెట్టారు అక్కడ వరకు, మోర్ 5th రోడ్ వరకు అనమాట చెట్లు చాలా బాగా చేశారు, అలాగే పూల చెట్లు అండి, గ్రీనరీ చాలా బాగా చేశారు కదా। సో ఇదనమాట, అలాగే ఇక్కడ అండి మనకు నడివంక నుంచి పీటీసీ గ్రౌండ్ లక్ష్మీనగర్ వెళ్ళే రూట్ అనమాట, ఇది రెడీ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 1 సైడ్ మొత్తం అంతా రోడ్ వేశారు, సో రాకపోరు కూడా జరుగుతుంది అనమాట, అలాగే ఇంకొంచెం వర్క్ ఉందట రోడ్, ఇది రోడ్ వర్క్ చేస్తున్నారు। సో ఇదంతా నడివంక అండి, క్లాక్ టవర్ బ్రిడ్జ్ అక్కడ వర్క్ జరుగుతుంది, అక్కడ దాకా వెళ్ళొద్దాం ఓకేనా, చలో మా అడలో వెళ్ళిపోదాం, ఎట్లా పోదా స్టేట్ పోదా, క్లాక్ టవర్ పోదాం, క్లాక్ టవర్ దగ్గర పోదాం, క్లాక్ టవర్ వరకు పోదా, అక్కడ వర్క్ ఏముందో చూద్దాం ఏం జరుగుతుంది। సో నడవంక నుంచి క్లాక్ టవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నామండి, నడవంక నుంచి అనమాట, చెట్లని బాగా వేశారు, పైన లైటింగ్ పూల్ కూడా వేసేసారు, చాలా బాగుందండి, చెట్లు వేసాక ఒక కొత్త అన్నం వచ్చింది అనమాట బ్రిడ్జ్కి, చాలా బాగుంది। ఇటువైపు అయితే ఎలాంటి వర్క్ లేదండి, పెండింగ్ వర్క్ అక్కడ దాకా ట్రాక్ పైన వరకు బాగుందండి। సో మీకు నెక్స్ట్ డ్రోన్ వ్యూ చేస్తాను, ఆ వీడియో కూడా వస్తుంది మీకు, రెండు వైపులా పెయింట్ చాలా బాగా ఇచ్చారండి, బ్లాక్ అండ్ వైట్ కలర్ చాలా బాగుంది, రెండు వైపులా వేశారు, సో ఇక్కడ కొంచెం వర్క్ పెండింగ్ ఉందండి, ఇక్కడ ఒక్కటి కొంచెం ఇక్కడ ఏమో చేస్తున్నారు అనమాట, ఇక్కడ ఒకటి కొంచెం పెండింగ్ ఉందన్నమాట, అక్కడ ఒకటి కొంచెం పెండింగ్ ఉంది, ఇంకా మిగతా అంతా చాలా బాగుంది, ఇక్కడ అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చారు। సో మనం అక్కడ రైల్వే ట్రాక్ పైన వెళ్దామండి, చూద్దాం ఎలా వర్క్ జరుగుతుంది, ఎస్ఆర్సీ అండి। సో మన ఆటో టార్క్లా బ్రిడ్జ్ ఎన్నిసార్లు ఎక్కిందో అప్పుడే రైడ్ అయిపోయింది, సో ఇదన్నమాట, అలాగే ఇక్కడ కింద వైపు చూద్దాం అండర్ పాస్ బ్రిడ్జ్, మీకు సపరేట్ వీడియో వస్తుంది, అండర్ పాస్ అండి ఇది, మీకు ఇది కూడా అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ ఈ వీడియో అయిపోతేనే అక్కడ వెళ్ళి తీస్తాను అండర్ పాస్ అప్డేట్ అనమాట। సో ఇదండి మొత్తానికి మనం రైల్వే ట్రాక్ పైన ఉన్నాము, ఇక్కడైతే ఇలా వర్క్ జరుగుతుంది, పెండింగ్ వర్క్ అంతా ఇక్కడే ఉందండి ట్రాక్ పైన, May 15th ఓపెన్ ఒకసైడ్ అనే చెప్తారు, మళ్ళీ ఏం చేస్తారేమో, 15th ఓపెన్ అన్నారు చాలామంది,
ఏం జరుగుతుందేమో. సో మీకు ఇదంతా లక్ష్మీనగర్ అండి. ఇక్కడంతా మనకు రోడ్ ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఇంత మంచి చక్క కార్లు బైక్లు ఆటోలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. మనం ట్రాక్ రైల్వే ట్రాక్ పైన ఉన్నామండి. ఇదొక్కటే అండి వర్క్. ఇదొక్కటి కంప్లీట్ అయిపోతే మీకు ఎదురుగా ఇంకా డౌన్ అయిపోతే క్లాక్ టవర్ వస్తుంది అనమాట. సో ఇలా అండి, ఇదొక్కటే వర్కింగ్ పెండింగ్ ఉంది. సో ఇది ఎక్స్ట్రా చేస్తారండి మనకి క్లాక్ టవర్ బ్రిడ్జ్కి, ఇది ఎక్స్ట్రా ఉందన్నమాట. ఓకే, సో ఇలా అనమాట, ఇది ఎక్స్ట్రా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఇది ఎక్స్ట్రా, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మామూలుగా ఈ బ్రిడ్జ్ కాకుండా ఇక్కడ ఎక్స్ట్రాగా కట్టారు, ఇది ఎందుకో కొంచెం కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. సో లక్ష్మీనగర్ అండి ఇదంతా. సో ఈ బ్రిడ్జు May 15, 20 అని రూమర్స్ వచ్చాయండి ఓపెన్ అవుతుందని. కానీ వీళ్ళని అడగడం జరిగింది, లేదు ఇంకా 1 మహిన పడుతుంది, అంటే 1 నెల పడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా వర్క్ అయితే ఉంది, కనీసం 1 సైడ్ అయినా ఓపెన్ చేస్తారంటే వాళ్ళు లేదు, కంపెనీ వాళ్ళ డిసిషన్, వాళ్ళు మాకు సరిగ్గా ఏం చెప్పట్లేదు, తెలియడం లేదు అంటున్నారు. వీళ్ళు వర్క్ ఏమో వాళ్ళు చేసుకుని పోతున్నారు. మొత్తానికి అయితే జూన్లో అంటున్నారు. లాస్ట్ 2 డేస్ 3 డేస్ బ్యాక్ అంతా ఫుల్ డేట్ చక్కలు కొట్టింది, వైరల్ అయింది. May 10, 15 కెల్లా ఓపెన్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే మరి జూన్కి వెళ్ళిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, క్లాక్ టవర్ బ్రిడ్జ్ అప్డేట్ అండి. వీళ్ళు అడిగితే ఏం చెప్తున్నారంటే ఇంకా 1 మహిన దాకా పడుతుంది అంటున్నారు. నిజంగా నాకే అప్డేట్ ఇవ్వలేక సాలైపోతుంది. జనవరి అన్నారు, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, May 15 అన్నారు, చాలా అనౌన్స్ చేశారు క్లాక్ టవర్ దగ్గర. May 15 ఓపెన్ చేస్తున్నారు, 15 కానీ 20 కానీ 1 సైడ్ అయినా ఓపెన్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అడిగితే లేదు 1 మహిన ఇంకా పడుతుంది గ్యారంటీగా అంటున్నారు. ఈ మిడిల్ ట్రాక్ పైన ఒకటే వర్క్ ఉందన్నమాట. ఇంకో నెల అంటే జూన్లో, జూన్ స్టార్టింగ్ ఎండింగ్ చెప్పలేము ఎప్పుడు ఓపెన్ చేస్తారో. మాకైతే అప్డేట్ ఇవ్వలేక సాలైపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో, నెక్స్ట్ డే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈయన మా అనంతపురం అబ్బాయి ప్రవీణ్. మంచి యూట్యూబ్ కంటెంట్తో మన అనంతపురం గురించి దేశ దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మంచి మంచి వీడియోలు అన్ని చేస్తూ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో 1 లాక్ అవుతుంది, ఆ 1 లాక్ ఖర్చు పెట్టుకుంటాడు మన కోసం. ఏమంటావు బ్రో, ఇంకోసారి మర్చిపోదండి, ప్రవీణ్ రమ్య వీలాగ్స్.